మాస్క్ తో ముక్కు మూతి మూసుకో, లేకపోతే కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది. ప్లీజ్ వియర్ ద మాస్క్ అండ్ స్టే సేఫ్ ఫర్ అదర్స్. ఈ భూమి మీద పుట్టిన ప్రతోడికి ప్రేమ కావాలి. ఆ ప్రేమ అనే ఫీలింగ్ని ఒక్కొక్కడు ఒకలా డిఫైన్ చేస్తాడు, ఒక్కొక్కలా ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఆఖరికి దేవుడు కూడా ప్రేమ కావాలి. అందుకేగా పార్వతికి తనలో సగభాగాన్నిచ్చి అర్ధనారీశ్వరుడు అని పిలువబడు పరమేశ్వరుడు, ధృతరాష్ట్రుడు కోసం కళ్ళకి గంతలు కట్టుకున్న గాంధారీ దేవి, ఒకరికొసొకరు చనిపోయిన రోమియో జూలియట్, లైలా మజ్నూ, పార్వతీ దేవదాసు, ఇలా చెప్పుకుంటే పోతే చరిత్రలో గొప్ప కథలే ఉన్నాయి. ఇప్పుడు అర్జున్ అనే ఒక పాతికేళ్ళ కుర్రాడి కథలో ఏం జరిగిందనేది ఈ కథ. ఇంకెంతసేపు వెయిట్ చేయాలరా నేను ఇక్కడ? హాఫ్ అన్ అవర్ ఉంది బేబీ మూవీకి. ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది కదా బేబీ, చాలా ఎక్కువ. అయినా నువ్వు వెనకాల హగ్ చేసుకుని కూర్చోవాలే, కానీ అనక పిల్లైనా సరే హాఫ్ మినిట్ లో తీసుకెళ్ళిపోతా. ఐ లవ్ యూ టూ బేబీ, లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాను. బేబీ ఒకసారి లైన్లో ఉండు. ఏంటి బ్రో నవ్వుతున్నావు? లైఫ్ లాంగ్ నీతోనే ఉంటానన్న మాటకి నవ్వొచ్చింది బ్రో. అదే ఎందుకు? ఈ రోజుల్లో ట్రస్టెడ్ ఇష్యూస్ అన్ని టిష్యూ పేపర్ లాంటివి బ్రో, జస్ట్ యూజ్ చేసి త్రో చేస్తుంటారు. కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. అబ్బో నీకేదో అనుభవం ఉన్నట్లు చెప్తున్నావే. అనుభవాలన్నీ మంచివైతే కాదు బ్రో, కొన్ని చేదుగా కూడా ఉంటాయి. పర్లేదు చెప్పు బ్రో. సరిగ్గా రెండేళ్ళు అప్పుడే సిండికెట్ పాతికేళ్ళు రాబోతున్న రోజులవి. నా తరిత్రం షేక్ అందించిందనుకునే లోపే అదృష్టం దేవతల దర్శనం ఇచ్చింది. ఆ రోజు తనను చూసిన క్షణం నా డిస్నీ డే టైంలో చందమామలా మెరిసినట్టు అనిపించింది. బాడీలో ఏదో తెలియని వైబ్రేషన్, ఆ క్షణం నాకు నేను కొత్తగా పరిచయమైన రోజు. అంత బాగుంటుందా బ్రో? తన కంటి కాటిక మధురమా, నేనెప్పుడూ వినని తేనెల సరిగమా, ఉచ్ఛ్వాస ఊపిరికి ఊగిసలాడే. బ్రో అంత పోయిటిక్గా వద్దు బ్రో, నాకు అర్థమయ్యేలా చెప్పు బ్రో. ఆ కళ్ళు ఇంద్రజాలం, అద్భుతాలన్నీ అక్కడే పుట్టినట్టుంటాయి. ఆ ముక్కు చెక్కడానికే దేవుడు కష్టపడినట్టుంటుంది. ఆ పెదాల నుంచి వచ్చే మాటలు మాయాజాలం, ముచ్చట్లన్నీ అక్కడే మీటింగ్ పెట్టినట్టు ఉంటాయి. ఇంకా ఎక్కడ ఉన్నా టైం అవుతుంటే. ఆగహే నేను ఆల్రెడీ ఓ మూవీ చూస్తున్నాను, ఫోన్ పెట్టే. బ్రో విన్నావు కదా, టైం లేదు బ్రో, కొంచెం ఫాస్ట్ చెప్పు. తనతో నా లవ్ స్టోరీ ఇదే కాఫీ షాప్లో ఇదే టేబుల్ మీద మొదలయ్యింది. ఎవరా అమ్మాయి? ఏమో తెలియదు కానీ ఆ అమ్మాయి ఉంటుంది బావా. అసలు ఇద్దరు పర్మిషన్ లేకుండా పర్మనెంట్ అడ్రస్తో భూమి మీదకి వచ్చిన దేవతలా ఉంటుందిరా. సరిగ్గా చూసావా, దేవతో దెయ్యమో. కళ్ళున్నాయి చూడు, అసలు 2 డేస్ నుంచి నిద్రపోనివ్వట్లేదు. హూ ఆర్ యూ? హాయ్ ఐఎమ్ అర్జున్. అసలు కళ్ళేంటండి బాబు? హలో నీకు అసలు సెన్స్ ఉందా? నిన్ను చూసాకే అవన్నీ పని చేయటం మొదలు పెట్టాయి. ఏంటి పులిహోర బ్యాచా? కాదు, నిన్ను చూసిన క్షణం నుండి నీకు ఐ లవ్ యూ ఎప్పుడు చెప్తాననే ఒక ఈగర్ ఎక్సైట్మెంట్ ఇక్కడ పరువై కూర్చుంది.
నువ్వు ఎస్ చెప్తావు అనుకుంటున్నా. ఐ లవ్ యూ. బరువు తగ్గిందా? బరువు అయితే తగ్గింది, కానీ నో చెప్పి బ్రేక్ చేస్తావేమో అని భయంగా ఉంది. హే బూత్లా, తిట్టు తిట్టు. చిన్నప్పటి నుంచి బాయ్స్ దగ్గర వినివని బోర్ కొట్టేసింది, తిట్టు తిట్టు. హలో, అవునా? ఇదిగో హ్యాపీ మూమెంట్లో ఉన్న లవ్ లవ్ అని విసిగించుకో. అయినా ఫస్ట్ మీట్లోనే ప్రపోజ్ చేయడం ఏంట్రా బాబు? నువ్వు నన్ను కలవడం ఫస్ట్ టైం ఏమో, కానీ నేను చాలాసార్లు చూసా, అంటే కొన్ని వేల సార్లు, ఆ కళ్ళని ఆ నవ్వుని. చూడు బాబు, మా అమ్మాయిలందరూ మాపై ప్రేమను దాచుకునేవాడి కంటే మమ్మల్ని ప్రేమగా దాచుకునేవాడినే కావాలనుకుంటాం. అంత ప్రేమిస్తున్నాను ఇంత ప్రేమిస్తున్నానని చెప్పేవాడి కంటే ప్రేమగా చూసుకునేవాడినే కోరుకుంటాం. ఒక్కోసారి మమ్మల్ని భరించడం కష్టం అనుకుంటారు, కానీ నచ్చినోడి కోసం ఎంత కష్టమైనా భరించడానికి రెడీ అయిపోతాం. నిన్ను భరించడానికి నేను రెడీ. అదంత ఈజీ కాదులే. భరించడం బాధ్యత అనుకుంటే ప్రేమించడం సులువే కదా. నిన్ను నాకొద్దని దూరంగా విసిరేసే కొద్దీ నీ మాటలతో దగ్గరికి లాగేస్తున్నావు. భరించు అయితే, ఆల్ ద బెస్ట్. ఇంతకీ నీ పేరేదో అన్నావు? అర్జున్. ఐఎమ్ నైనా. నైనా అంటే కన్ను. భారతంలో అర్జునుడికి పిట్ట కళ్ళు ఒకటే కనిపిస్తున్నట్టు అదే పేరుతో ఉన్న నాకు ఆ అమ్మాయి కళ్ళు ఒకటే కనిపిస్తున్నాయి. నచ్చేసాయి. తనతో వేస్తున్న ఈ అడుగుల శబ్దాన్ని బలంగా కోరుకుంటున్నా. ఎప్పుడు తన పక్కనే ఉంటూ ఆ కళ్ళకి కష్టం రాకుండా చూసుకోవాలని. ఆ బేబీ, కథ క్లైమాక్స్కి వచ్చింది, ఒక్క 10 మినిట్స్ అయిపోయింది. బ్రో బ్రో, స్టోరీ లాగ్ అయిపోతుంది. మీ రొమాన్స్ ఆపి ఎండ్ కోడ్ ఎక్కడ పడిందో చెప్పి. ఆ రోజు జూలై 16th, తన బర్త్డే. ద మోస్ట్ ప్రీషియస్ డే ఇన్ మై లైఫ్. అదేం చిత్రమో, నా బర్త్డే కూడా అదే రోజు. నేను ప్రేమించే కళ్ళు ఎప్పుడు నాతోనే ఉంటాయిగా. అంటే నన్ను ప్రేమించట్లేదా? నిన్నెంత అందంగా చూపించే నీ కళ్ళంటే ఇంకా ఇష్టం. హ్యాపీ బర్త్డే. 49. ఇంకొకసారి చెప్పేస్తే హాఫ్ సెంచరీ కొట్టేస్తావు. ఇంకెందుకు లేట్? చెప్పే. ఇన్నిసార్లు చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇవాళ నా బర్త్డే అని మర్చిపోయావా? నేనేం మర్చిపోలేదు. నేను ఎన్నిసార్లు విష్ చేస్తున్నా, ఒకసారి కూడా విష్ చేయవంటే? నేనంతే విష్ చేయించుకుంటా, కానీ చెయ్యను. మిస్ అయిపోతానా? భరిస్తానన్నావుగా, భరించు. మన పెళ్ళయ్యాక వెడ్డింగ్ డేలో మన బర్త్డేని సెలబ్రేట్ చేసుకుందాం. ఇవన్నీ బాగానే చెప్తున్నావు, కానీ నేను వినాలనుకున్నది మాత్రం నువ్వు చెప్పట్లేదు. ఐ లవ్ యూ. హలో హలో, ఏంటి హ్యాపీ మూమెంట్ అగ్గి లేకపోతే ఎలాగే? అవన్నీ ఇప్పుడు కాదు. ఓయ్ ఒకసారి ఆగు. అయినా నీ బర్త్డేకి ముందే సర్ప్రైజ్ ప్లాన్ చేసా, ఒకసారి కళ్ళు మూసుకో. నాకేమో అవసరం లేదు. అబ్బా మూసుకో. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నువ్వురా, నేను చెప్తా. నేను ఇప్పుడే వస్తాను, వచ్చేంత వరకు కళ్ళు తెరకు, ఓకేనా?
హలో డాడీ. అలా 5 మినిట్స్లో వస్తానని వెళ్ళిన తను ఆ రోజంతా వెయిట్ చేసినా రాలేదు. ఈ అమ్మాయిలు ఇంతే భయ్యా, ల్యాండ్ ఉన్న చూసి మనకి హ్యాండ్ ఇచ్చేసి పోతారు. నువ్వెవరు బ్రో? హలో, నువ్వు వింటున్న స్టోరీలో సూర్య నేనే. ఏంటి భయ్యా అన్నావు, అమ్మాయిలంతా ఒక్కటేనా? భయ్యా, ఎవరో ఒకరు చేసిన తప్పుకి అందరినీ బ్లేమ్ చేయడం మనందరికీ ఉన్న రోగం. అమ్మాయిల అబ్బాయిల్ని, అబ్బాయిల అమ్మాయిల్ని. చా, నువ్వు అనుకున్నట్టు ఆ అమ్మాయి మోసం చేయలేదు, ప్రేమించింది. మ్యాక్సిమం లవ్ స్టోరీస్లో విలన్ రోల్స్ ఇద్దరే, ఒకటి దేవుడు, రెండు పేరెంట్స్. వీళ్ళ కథలో విలన్ నైనా వాళ్ళ డాడీ. అయితే నీకు ఈ స్టోరీలో ఫుల్ క్లారిటీ ఉన్నట్టుంది, నువ్వు చెప్పు బ్రో, అసలు ఏం జరిగింది? మొదటిసారి వాడి కంట్లో నీళ్లు చూశాను. అప్పటి వరకు నాకు తెలిసిన అర్జున్ వేరు, ఆ తర్వాత నేను చూసిన అర్జున్ వేరు. నేను వచ్చే వరకు కళ్ళు తెరవకన్న మనిషి కోసం 6 నెలలైనా సరే అలాగే కళ్ళు మూసుకుని ఉండిపోయాడు. రే బావా బావా, స్పెట్స్ తీసుకో. లే బావా, ఇంకెన్నాళ్ళు బావా మూసుకుని ఉంటావు, నీకు మళ్ళీ కళ్ళజోడు ఒకటే. తను వస్తుందని నాకు తెలుసు బావా. తను వెళ్ళిపోయి 5 నెలలు అవుతుంది. నాకు నమ్మకం ఉంది తను వస్తుంది. రావాలంటే బ్రతుకుండాలి కదరా. ఏం చెప్తున్నావు రా? అవును, తను చనిపోయింది. గిఫ్ట్ కోసం వెళ్ళిన తనని వాళ్ళ డాడీ లాక్కెళ్ళి బలవంతంగా పెళ్లి చేశారని సూసైడ్ చేసుకుని చనిపోయిందిరా. నువ్వనేవాడివి నా లైఫ్లో లేకపోయినా, నా చేయి పట్టుకోలేకపోయినా, నేననే దాన్ని ఉండను. ఈ విషయం నీకు తెలిస్తే ఏమైపోతావన్న భయంతో చెప్పలేదురా. అప్పటి నుంచి తను లేదనే నిజానికి దూరంగా, ఉంది అనే అబద్ధానికి దగ్గరగా, కళ్ళున్నా లేనట్టు గుట్టోడుగా బ్రతికేస్తున్నాడు. రే లైట్ కట్టు. ఎహలే. రే లైట్ కట్టు. ఎహలే. నీ సంగతి ఎలా కాదురా అమ్మ బాబోయ్. బావా లైట్ కట్టేశాను. సరే బావా. అదేంటి, వీడికి నైట్ లైట్ ఉంటే నిద్ర పట్టదుగా. రే బావా బావా. సార్ సార్ సారీ సార్ సారీ. వాట్ నాన్ సెన్స్, ఐమ్ ఎ డాక్టర్ హియర్. సారీ సార్ సారీ సార్ 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 సారీ సార్ కూర్చోండి సార్ 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 మీరు కొప్పడకండి సార్, ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి సార్. యాక్చువల్గా మా ఓడికి పాస్ట్లో ఒక స్టోరీ ఉంది సార్. సిక్స్ మంత్స్ నుంచి అలాగే ఉండిపోయాడు సార్. ఏంటి, ఒక అమ్మాయి మాట కోసం 6 నెలల నుండి కళ్ళు మూసుకుని ఉండిపోయావా? నాకు తెలిసి మీ ఓడి ఇంకొన్నాళ్ళు ఇలాగే ఉంటే కంటి చూపు పూర్తిగా పోతుందయ్యా. సింపుల్గా చెప్పాలంటే ఎక్కువ కాలం చీకట్లో ఉన్న వాళ్ళకి కంటి చూపు పోతుందని పుస్తకాల్లో చదువుకునే ఉంటాం. ఇది కూడా అలాంటి కేసే. ఎందుకంటే కంటిలో సెన్సిటివ్ సెల్స్ లైక్ ఆప్టిక్ అండ్ రెటీనా ఉంటాయి. వాటికి ఏమైనా స్ట్రెస్ వల్ల డ్యామేజ్ జరిగితే కంటి చూపు పోయే ప్రమాదం ఉంది. సో జరిగిందేదో జరిగిపోయింది, ఇక నుంచి అయినా ట్రీట్మెంట్ చేయించుకుంటే బెటర్. తను లేదనే నిజాన్ని చూశాను నా కళ్ళు. నాకు అవసరం లేదు సార్. తను మనిషిగా మట్టిలో శిథిలమైపోయినా నా కంట్లో ఇంకా పదిలంగానే ఉంది, ఉంటుంది. చూడు అర్జున్, గతం తాలూకు గాయాలు గుండెకు గుబ్బులు పుట్టిస్తూనే ఉంటాయి. మూవ్ అని అవ్వాలి. ఎంతకాలమని ఎలా ఉంటావు? ఇన్నేళ్ళు అన్నేళ్ళని నేను రాసి పెట్టుకోలేదు సార్. ఎన్నేళ్ళుంటే అన్నేళ్ళు. అయినా నాకు భయం ఏం లేదు సార్. నా పక్కన వీడుండగా
అంటే ఇప్పుడు నువ్వు ఇన్నాళ్ళు ప్రేమ గుడ్డిదంటే నమ్మాను, కానీ ఫస్ట్ టైం ప్రేమ వల్ల గుడ్డోనైనా నిన్నే చూస్తున్నాను. ఏదేమైనా జరిగిన గతం కూడా జ్ఞాపకమే, బరువైనా మొయ్యటమే. ఆ జ్ఞాపకాలు మంచివైతే మనం వదులుకోలేం, చెడ్డవైతే మనల్ని వదలో. అదంతా మంచిది కాదు. సో వదిలే, టైం వేస్ట్ చేయకు, పెళ్ళి పెళ్ళి చేసుకో. ఆల్ ది బెస్ట్. ఇద్దరు ప్రేమికుల మధ్య ఉండాల్సింది ప్రేమ ఒకటే కాదు, ప్రేమతో కూడిన నమ్మకం. కానీ అలాంటి నమ్మకం నిలబెట్టిన ప్రేమల కంటే నమ్మకంతో పిచ్చుగా ప్రేమించి పిచ్చోళ్ళు అయిపోయిన ప్రేమికులే ఎక్కువ మంది. ప్రేమ అనేది అందరికీ కావాలి, కానీ ఇది కొంతమందికే దొరుకుద్ది. ఇలా నమ్మకంతో బలైపోయిన ప్రేమ కథలు ఎన్నో చరిత్రలో నిలిచిపోయాయి. అలాగే మా అర్జున్ కథ కూడా చరిత్రలో అంత కాకపోయినా కనీసం మీ హృదయాల్లోనైనా చోటు చేసుకోవాలనేదే మా ఈ ప్రయత్నం.